అక్రమదారులు నిషేధిత గుట్కాను అడ్డుదారుల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ మధుసూదన్ గౌడ్, ఎస్ఐ రవికుమార్ అక్రమ గుట్కాలపై దాడులు నిర్వహించారు. టీచర్స్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కాను 5,90,000 విలువ చేసే 52 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కడప జిల్లా ఎస్పీ గారు శ్రీ కేవీఎన్ అంబురాజన్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ అన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద జరగడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గుట్కా మీద ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ పాత 2-3 డేస్ నుంచి గుట్కా స్థావరాల మీద రైడ్ చేస్తూ వాటి నుంచి కేసులు కూడా పెట్టుకోవడం జరిగింది. ఈరోజు గుట్కా స్థావరాల మీద రైడ్ చేయగా మాకు ఈరోజు 52 బస్తాలు, వీటి బ్లాక్ మార్కెట్ వాల్యూ 5,90,000 ఉంటుంది, వీటిని సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో మరొక 3 ముద్దాయిలను కూడా యాడ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింక్ బేసెస్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి అందరి ముందుగా కేసు చర్యలు తీసుకుని ఈ ప్రొద్దుటూరులో గుట్కాని రహితంగా చేస్తామని చెప్తున్నాను.